హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి, సో మీకు టైటిల్ చూసి థంబ్నైల్ చూసి అర్థమైపోయే ఉంటుంది, కోటి దీపోత్సవానికి అయితే వెళ్తున్నామండి. ఇదేంటంటే నాకు ఎప్పటిండో కోరిక ఈరోజుకైతే నెరవేరిందని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎవరెవరు వెళ్ళారు, వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. ఇంకా మేమైతే వెళ్తున్నాము, ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, అలాగే ఇంకో ఫ్రెండు. సో మేమైతే ఇంకా అందరం అయితే వెళ్తున్నాము. సో చక్కగా రెడీ అయితే ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది మొత్తం అయితే షేర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి. సో మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. కాకపోతే ఏంటంటే ఇంకా సాటర్డే కదా, ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. కాకపోతే ఇంకా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా వెళ్ళాలి కదా. సో నేనైతే ఇంకా హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి ప్రతిసారి అంటే టీవీలో చూసి, మనకైతే ఎక్కువ భక్తి టీవీలు అయితే ఇస్తూ ఉంటారు కదా, సో టీవీలో చూసి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఇంకా చాలాసార్లు అనుకున్నాను. ఈసారికి అయితే కుదిరింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వెళ్ళినందుకు మాత్రం నిజంగా ఆ హ్యాపీనెస్ వేరు. సో ఈరోజు వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక 2 డేస్ మాత్రమే మనకి ఛాన్స్ అయితే ఉంది, సండే మండే. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. తినండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అన్నమాట. నెక్స్ట్ మధ్యలో అయితే మనకి ఇంకో ఫ్రెండ్ అయితే ఇంకా కలుస్తుంది. అంటే ఈ 2 డేస్ అంటే చాలామంది ఏంటంటే పాస్లు ఉంటేనే వెళ్ళొచ్చేమో అనేసి చాలామంది అనుకుంటారు. పాస్లు లేకపోయినా కానీ మనకి లోపలికి అయితే ఎంట్రీ ఉందండి, ఫ్రీ కూడా. కాకపోతే VIP పాస్లు ఏంటంటే మనకి గుడికి ముందు అయితే మనకి కూర్చుండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మేమైతే ఇంకా నార్మల్గానే వెళ్ళిపోయాము. సో అందరి మధ్యలో అయితే ఇంకా మేము చక్కగా కూర్చొని అయితే దీపారాధన చేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇంకా మాతో పాటు వచ్చేయండి. సో మధ్యలో అయితే ఇంకా ఫ్రెండ్ కలిసిందనమాట. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నందుకు. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. సండే మండే అయితే మనకు ఛాన్స్ ఉంది. అలాగే కోటి దీపోత్సవం చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అంటే వేరే దూరం నుండి వచ్చినా కానీ చక్కగా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే మాత్రం అక్కడికి వచ్చి వెళ్ళిపోండి. ఎందుకంటే అంత బాగుందండి. నాకైతే అసలు రెండు కళ్ళు అయితే సరిపోలేదు. సో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మనము లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది, ఏంటి ఆ సందడి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి NTR స్టేడియంలో అయితే జరుగుతుందండి. మీకు అందరికీ చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, లేదు అంటే మనం గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. సో మీరైతే ఇంకా వీడియో అయితే చూడండి. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తే మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. మాకు ట్రాఫిక్లో టైం ఎక్కువ పట్టిందనమాట. లోపలికి వెళ్ళడానికి మాత్రం అంత టైం అయితే పట్టలేదు. సో లోపలికి వెళ్ళాక ఏంటంటే చక్కగా ఈరోజు అయితే సీతారాముడి కళ్యాణం అయితే చేశారండి. అలాగే అభిషేకం చేశారు శివుడికి. సో చాలా చాలా బాగా జరిగిందండి. నిజంగా చెప్పాలంటే అసలు అక్కడ టైం అనేది తెలియలేదు. మేము ఇంకా చాలాసేపు అయితే ఉన్నాము, కొన్ని గంటలు. మేమైతే ఇంటి దగ్గర నుండి అయితే 4:30కి అలా బయలుదేరాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మాత్రం మనకి 12 అయితే దాటిపోయిందండి. ఎందుకంటే అక్కడ మొత్తం అయితే కళ్యాణం చూసుకొని, అలాగే అభిషేకం అవన్నీ చూసుకొని చక్కగా చాలాసేపు అయితే ఉండి దీపారాధన చేసి తర్వాత అయితే వచ్చాము. నిజంగా అసలు రెండు కళ్ళు అయితే సరిపోలేదండి. సో ఇక్కడైతే మొత్తం మనకి అక్కడ ఏంటంటే షాప్స్ అయితే ఉన్నాయి, బయట ఫుడ్ కానీ పిల్లలకి సంబంధించినవి అయితే అన్నీ ఉన్నాయి. సో చక్కగా మనము అంటే ఇంకా ఒకవేళ ఫుడ్ అయితే తీసుకొని కూడా చాలామంది తిన్నారన్నమాట. సో అలా కూడా తీసుకొని వెళ్ళచ్చు, పులిహోర కానీ అలా వగైరా. సో మనమైతే ఇంకా పిల్లలకి అయితే కంపల్సరీ వాళ్ళు ఏమేమి తింటారో అవైతే తీసుకెళ్ళి, ఎందుకంటే టైం అనేది ఎక్కువ అయితే పట్టిందనమాట. సో ఇక్కడ చూస్తే సెట్టింగ్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఎలా మొత్తం పూజ ఎలా జరిగిందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే మొత్తం చూసేయండి. మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఇంకా కోటి దీపోత్సవం మొత్తం ఇక్కడ
చూసినట్లే అనిపిస్తుంది అండి. ఎందుకంటే దాదాపు అయితే వీడియో మొత్తం తీయడానికైతే ట్రై చేసాం అనమాట. సో ఈ ఆలస్యం చేయకుండా మనం కూడా లోపలికి వెళ్ళి పూజ అనేది చేసుకుందాం, మీరు కూడా దర్శించుకోండి. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకైతే ఇక్కడ సెట్టింగ్స్ కానీ ఈ జనాలు. సో సందడిగా చాలా అంటే చాలా బాగుందండి. ఆ సెట్టింగ్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము.
చూస్తున్నారా ఇరవై చేత కోదండము ఇక్కడ అమ్ము ఎలికి ఉందన్నమాట. అప్పుడు ఇరవై చేయి అడుగుతుందట, ఏమి యుద్ధానికి ముందు పోవాలి, యుద్ధానికేమి నేను ముందు పోవాలి. Thank you.
కళ్యాణం అయితే అయిపోయింది, అభిషేకం కూడా అయిపోయిందండి. చాలా చాలా బాగా జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా అందరం అయితే ఒకేసారి దీపాలు అనేది ముట్టియాలన్నారు. సో అందరం అయితే దీపాలు ముట్టిస్తున్నాము ఒకేసారి. కోటి దీపాలు అంటే నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోలేదు. సో అందులో మన అదే ఒక దీపం అవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మేమైతే అందరము దీపాలు అయితే ముట్టించి ఇలా మేమైతే ఇంకా చాలా సంతోషపడ్డాము. సో చెప్పలేని ఆనందం అండి. సో నేనైతే ఇంకా ఇది ఫస్ట్ టైము కోటి దీపోత్సవానికి రావడము. సో ఇంకా వెళ్ళే వాళ్ళు, ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. సో నిజంగా చూడవలసిన ఈ కోటి దీపోత్సవం అండి. సో మీరు కూడా ఈ వీడియో చూసి దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా దూరం ఉన్న వాళ్ళకైతే ఈ అదృష్టం కలగదు కదా. సో మన వీడియోలో చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కోటి దీపోత్సవం వేడుక. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సీతారాముడి కళ్యాణం చూడడము, అలాగే అభిషేకం చూడడము, ఈ వీడియోని మీకు షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. సో వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి, ఎందుకంటే రెండు కళ్ళు అయితే సరిపోలేదు. నాకైతే అంత బాగా అనిపించిందండి ఆ దీపాలతో వెలుగులు అది. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో చూసి మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఆ శివుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుందండి. అది కూడా ఏంటంటే అభిషేకంది మొత్తం అయితే క్లియర్గా వీడియో షూట్ చేశాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.